అయ్యా 2019 నుంచి ప్రజల సమస్యల పైన మేము అందరం పోరాడినప్పుడు మా పైన కేసులు పెడతాం అనేది అనివార్యం. 2019లో ఆత్మకూరులో దళిత కుటుంబాల్ని మెడబట్టి ఊరు నుంచి బయటికి గెంటేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు అన్న కార్యక్రమానికి పిలిపించారు. అప్పుడు ప్రతిపక్ష నేత ఇంటికి ఎట్లా ఆయన మన గేట్కి ఆ గేట్ ఎట్ట కట్టేశారో అందరం చూసినాం. దాని తర్వాత అమరావతి ఉద్యమం కానివ్వండి, రమ్య కుటుంబానికి పరామర్శించిన నేలతో కానివ్వండి, లేదంటే ప్రజల తరపున నేను ఎప్పుడు పోరాడినా నా పైన 15 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇప్పటికే నేను 7 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా. ఇది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటే అటు పక్కన కమ్యూనిస్ట్ సోదరులు కానివ్వండి, జనసేన సోదరులు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు ప్రజల తరపున పోరాడడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది. దాంట్లో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పైన ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ఆ సమస్యల పైన పోరాడడానికి విశాఖపట్నం వెళ్తే అధికారులు ఎట్లా ప్రవర్తించారు మీరు చూశారు, మంత్రులు ఎట్లా ప్రవర్తించారు చూశారు. దానికోసమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, ప్రతిపక్షాలకు ఉన్న హక్కులు మనం వినియోగించుకోవాలి, దానిపైన కలిసికట్టుగా పోరాడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇద్దరు కలుసుకుంటాం కూడా జరిగింది. ఇంకా అక్కడ ఏం జరిగింది అవన్నీ కూడా వాళ్ళిద్దరే చాలా స్పష్టంగా, ఇద్దరు పెద్దలు చాలా స్పష్టంగా మీడియా మిత్రులు చెప్పారు.